రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్దేశించారు స్లాట్ల బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించింది దీంతో స్లాట్ల బుకింగ్ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు ఆన్లైన్ విధానంలో నిర్ణీత రిజిస్ట్రేషన్ ఇతర రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు పద్నాలుగో తేదీ నుంచి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రారంభమవుతాయి